విశాఖలో మంగళవారం రాత్రి హిందూపూర్ బ్యాచ్ సందడి చేసింది. అనంతపురం హిందూపూర్ బ్యాచ్ విశాఖకు ఎందుకు వచ్చారనుకుంటున్నారా? రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎటు చూసినా ఆలోచించినా టక్కును గుర్తొచ్చేది వారే. 1984లో విశాఖపట్నం కోసం పెద్ద పెట్టున రిక్రూట్ అయిన పోలీస్ కానిస్టేబుళ్లు. విశాఖ అమాంతంగా విస్తరిస్తున్న తరుణంలో అప్పటి ప్రభుత్వం యకాబికిన 220 మంది కానిస్టేబుళ్లను రిక్రూట్ చేయడం విశేషం. తొలిసారిగా అంత మొత్తంలో రాష్ట్రంలో ఎక్కడా జరగని భర్తీ ఇది. అలా అప్పటి కానిస్టేబుళ్లు అనుభవం సంపాదించి ఏఎస్ఐలుగాను ఎస్ఐలుగాను సిఐలుగాను డిఎస్పీలుగాను పదోన్నతులు పొందారు. వీరంతా అప్పట్లో హిందూపూర్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందడం వల్ల హిందూపూర్ బ్యాచ్గా ముద్రపడ్డారు. శాంతి భద్రతలు నేర పరిశోధనలో వీరు కొమ్ములు తిరిగిన వారు. దమ్మున్నోళ్ళు. విశాఖ సిటీ 3 టౌన్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మాడిస దుర్గారావు పదవీ విరమణ వేడుక సందర్భంగా ఈ బ్యాచ్ విశాఖ సిటీ మహారాష్ట్ర ఫంక్షన్ హాల్లో సందడిగా కనిపించారు. హిందూపూర్ బ్యాచ్ పేరుతోనే దుర్గారావుకు గొప్ప అభినందన సభ నిర్వహించారు. మేయర్ గొలగాని వెంకట హరికుమారి, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, ఏడీసీపీ ఆదినారాయణ, ఏసీపీ కుమారస్వామి, డిఎస్పీ వెంకటరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు లీలారావు చౌదరి, సబ్ ఇన్స్పెక్టర్లు అసిరితాత హరికృష్ణ, పీడీపీ శంకర్, కామేశ్వరరావు సూరిబాబు రమణ, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, మాజీ కార్పొరేటర్ చొప్పా నాగరాజు, కార్పొరేటర్ ముల్లి ముత్యాల నాయుడు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అనేక ప్రజా సంఘాలతో పాటు వివిధ సంస్థల ఉద్యోగులు అధికారులు దుర్గారావును పూలమాలలు బొకేలతో శుభాకాంక్షలు తెలిపారు. దుర్గారావు దంపతులను ఘనంగా సత్కరించారు. దుర్గారావు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పూలదండలతో ముంచెత్తారు. దుర్గారావు ఎంతో సంతోషించారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి కుటుంబ విలువలు పాటించడం వల్ల ఇంతటి అభిమానం పొందడం ఆనందంగా ఉందన్నారు. ప్రముఖ రచయిత వ్యాఖ్యాత బీసెట్టి వెంకటేశ్వరరావు ఈ వేడుకను ఎంతో సంతోషంగా నడిపించారు.